బాలీవుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. అత్యంత దయనీయమైన స్థితిలో హిందీ సినిమాల వసూళ్లు ఉంటున్నాయి. చిన్న సినిమాలు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఆ మధ్య వసూలు రాబట్టినా పెద్ద సినిమాలు మాత్రం అత్యంత తక్కువ వసూలు చేస్తూ ఇలాగే పరిస్థితి ఉంటే భవిష్యత్తు ఏంటి అంటూ ప్రముఖ నిర్మాతలు ఆలోచనలు పడే విధంగా వసూళ్లు నమోదు అయ్యాయి. దాదాపు 250 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన లాల్ సింగ్ చడ్డా సినిమా వసూలు కనీసం 25 కోట్ల రూపాయలు కూడా లేకపోవడం తో ఇండస్ట్రీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అంటూ ఆందోళనతో ఉన్నారు. థియేటర్ రిలీజ్ అంటేనే బాలీవుడ్ స్టార్స్ భయపడే రేంజ్ కి పరిస్థితి వచ్చింది. అందుకే పెద్ద హీరోలు కూడా ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వరుసగా తన సినిమాలను డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు గాను చర్చలు జరుపుతున్నాడు. 10 కోట్ల నష్టాలు వస్తున్నా కూడా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తే భారీ నష్టాలు తప్పవు అనే ఉద్దేశంతో వారు ఉన్నారు. ఓటీటీలో సినిమా విడుదల చేయాలి అనుకుంటున్న స్టార్ హీరోల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో థియేటర్లు మరింతగా నష్టపోయే అవకాశం ఉంది అని బాలీవుడ్ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు కాస్త ఓపిక పట్టి థియేటర్ రిలీజ్ కి సినిమాను రెడీ చేయాలని, ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులు ముందు ముందు ఆదరించే అవకాశం లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే థియేటర్లు పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు బాలీవుడ్ అంటే ఓటీటీ ఇండస్ట్రీ అవుతుంది అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఓటీటీ మార్గంలో వెళ్లడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనేది కొందరి అభిప్రాయం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.